नमस्कार न्यायदेवत की गौरव न्यायस्थानाल की न्यायमूर्त की नमस्कार न्यायस्थानालना न्यायमूर्तना अचंचल विश्वास गौरव उवरना बाधपड़ते अभी स्पोर्टिवी प्रजास्वाम्य हकल्लो भाग में वीडियो चशा गुर्त को दामोदर गौतम सावंग प्रस्तुत आंध्र प्रदेश डीजीपी गार बाबू गारु चाला तप्पुड़ अभिप्राय गौतम सावंग गारु बाबू गारिला रेकाल आसा की पुटला अत्युन्नतम कुटुंबंलो पुट्टारु धनवंतुल कुटुंबंलो पुट्टारु आयन 1986 बैच आफीसर अयिना कूडा ऐपीएस आफीसर ई रोजु वरकु ఒక అవినితి మత్సపడని పోలీస్ ఆఫీసర్ డీజీపీ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆఫీసర్ దామోదర్ గౌతమ్ సావంగ్ గారు బాబు గారు అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడము అటువంటి వ్యక్తిని కోర్టులకు ఎడతడము చేయడానికి మీకు సిగ్గు శరం ఉండాలి బాబు గారు మీది నాలిక తాటి మట్ట మీరు ముఖ్యమంత్రిగా ఉండగా బాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 2015 సంవత్సరంలో గౌరవ రాష్ట్రపతి గారి అవార్డు వచ్చింది ఆయనకి అత్యుత్తమ పోలీస్ ఆఫీసర్గా రాష్ట్రపతి గారి అవార్డు 2015 మీరు ముఖ్యమంత్రిగా ఉండగా బాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా బాబు గారు 2002 లో పోలీస్ మెడల్ ఇచ్చారు మెరిటోరియల్ సర్వీస్ చేశారు ఆయనని బాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003 ముఖ్యమంత్రి బాబుగారు గుర్తుకు తెచ్చుకోండి మీకు ఏమైనా మతి స్థిమితం లేకుండా పోయిందేమో ఈ మధ్య కాలంలో మతి భ్రమించినట్లుగా అనిపిస్తుంది మీరు ముఖ్యమంత్రిగా ఉండంగానే 2003 దామోదర్ గౌతమ్ సావంగ్ గారికి గ్యాలంటరీ పోలీస్ మెడల్ ఇచ్చారు బాబుగారు మీరే గ్యాలంటరీ పోలీస్ మెడల్ అంటార దాన్ని ఇట్లా మెడల్ ఇచ్చారు చూసారా మీరే ఇచ్చారు మీ ప్రభుత్వ హయాంలోనే మీరు ముఖ్యమంత్రిగా ఉండంగానే 2005 సిఆర్పిఎఫ్ డిఐజీ గా పని చేశారు 2005 నుంచి 2008 వరకు కేంద్ర ప్రభుత్వ విధుల్లో సిఆర్పిఎఫ్ అప్పుడు డిజీ గా డిజీ కమెండేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చింది ఆయనకి అవినీతి మచ్చలేదు అవినీతి మరకలేదు దామోదర్ గౌతమ్ సావంగ్ గారి మీద ఇక అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి చాలా నీతి నిజాయితీ పరుడైనటువంటి గౌతమ్ సావంగ్ గారి మీద లేనిపోని అభండాలు వేయటము మీకే కాదు కొంతమంది న్యాయ దేవతలకు కూడా భావ్యం కాదు సూచనలు చేసి హక్కు ఆదేశాలు జారీ చేసి హక్కు న్యాయస్థానాలకు ఉందండి అంతే కానీ ముట్టికాయి లేయటమో ఆయనకి టోపీ ఉంటుంది గౌతమ్ సావంగ్ గారికి టోపీ ఉంటుంది ముట్టికాయిలు పడవ వేసినా కూడా వంకర టింకర యాంకర్లు పచ్చపిచ్చి మీడియా ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక డీజీపీ గారిని పిలిచేసి హైకోర్టు అక్షంతర చేసింది ముట్టికాయలు ముట్టేసింది చిచ్చిచి ఎప్పుడు మారుతారురా బాబు మీరు ఒకసారి మారండి మీరు చరిత్రని తెలుసుకుంటూ ఉండండి బాబు గారు కలకత్తా వెళ్ళిపోతూ ఉంటారు మా దీదీ గారి దగ్గరికి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ దీదీ గారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన దగ్గర కూడా డీజీపీలు ఉంటారు కదా ఆవిడ దగ్గర కూడా ఆవిడ ముఖ్యమంత్రి అక్కడ కూడా డీజీపీలు ఉంటారు కదా వెస్ట్ బెంగాల్ డీజీపీ డ్రాస్ హైకోర్టు ఐర్ వెస్ట్ బెంగాల్ హైకోర్టు కలకత్తాలో ఉంటుంది కదా కలకత్తా హైకోర్టు వెస్ట్ బెంగాల్ డీజీపీ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అనేటువంటిది ఫస్ట్ టైం కాదు భారతదేశంలో గౌతమ్ సావంగ్ గారిని ఏదో హైకోర్టు వ్యాఖ్యలు చేసేసరికి ఇది ఫస్ట్ టైం కాదు చాలా చెప్తాను మీకు పచ్చగొట్టాలరా యాంకర్లరా వంకర టెంకర యాంకర్లరా బాబు గారికి దాసోహం అయిపోయారు ఆయనకు గుడి కట్టించి అందరూ పూజారులుగా చేరి అక్కడ గంటలు కొట్టుకోండి తెలుగు ప్రేక్షకుల్ని వీక్షకుల్ని మభ్యపెట్టకండి అబద్ధాలు ప్రచారం చేయకండి డోంట్ యు థింక్ దట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీస్ టూ జెంటిల్మెన్ అనుబ్రత మండల్ అండ్ బికాస్ రాయ్ చౌదరి షుడ్ హ్యావ్ బీన్ ప్రాసిక్యూటెడ్ కలకత్తా హైకోర్టు ఆస్క్స్ వెస్ట్ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీఎంపీ రెడ్డి గారు మన తెలుగు ఆయన ఆయన జీఎంపీ రెడ్డి గారు మన తెలుగు ఆయనే ఆయన కూడా అడిగింది హైకోర్టు అది పరిపాలనలో ఒక భాగము అండ్ మోరోవర్ మీకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి
కేంద్ర సర్వీస్ అధికారులకు ఉన్న తేడా తెలియదు మీకే తెలియదు పచ్చగొట్టాలారా పిచ్చగొట్టాలారా ఒక్కోసారి ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలను కూడా ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు తిరస్కరించవచ్చు వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటారు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళంటారు ఐఏఎస్ ని ఐపిఎస్ ని ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉంటారు వాళ్ళు భారతదేశంలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనం మార్తామే ఈ గొట్టం పట్టు ఈ గొట్టం మానేసి ఈ గొట్టంలో చేరిపోతా ఉంటాం కదా ఈ గొట్టం మానేసి ఆ గొట్టంలో చేరిపోతాం కదా అలా వాళ్ళని ఏ రాష్ట్రానికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు భారతదేశంలో సో వాళ్ళు భయపడరు గౌతమ్ సావంగ్ గారు కూడా ఎవరికీ భయపడలేదు ఆయన బాబు గారి దగ్గర పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు చాలామంది దగ్గర పనిచేశారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారు ఆయన మీద అవినీతి అన్న ఒక్క ముద్రన్న చూపించగలిగారా మీరు చూపించలేకపోయారు కానీ ఒక డీజీపీ గారిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు చర్చలు పెడతారా టీవీలలో ది కోర్ట్ వాజ్ రిఫరింగ్ టు అనుబ్రత మండల్ బీర్భూషణ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కన్సిడర్ క్లోజ్ టు పార్టీ చైర్పర్సన్ మమతా బెనర్జీ అండ్ అనదర్ పార్టీ లీడర్ బికాస్ రాయ్ చౌదరి అక్యూజ్డ్ ఇన్ ఎ మర్డర్ కేస్ అట్ పొన్రై ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ మిస్టర్ రెడ్డి హూ హెడ్స్ ది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఫార్మ్డ్ బై ద హైకోర్ట్ టు ప్రూవ్ ద మర్డర్ వాజ్ ఆస్క్డ్ టు బి ప్రజెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జస్టిస్ హరీష్ టాండాన్ జస్టిస్ హరీష్ టాండాన్ గారు కోర్టులో హాజరవ్వమన్నారు అవుతూ ఉంటారు డీజీపీలు ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది కోర్టు అవసరం అనుకుంటే పిలుస్తుంది అంత మాత్రాన డీజీపీ గౌతమ్ సావంగ్ గారి పరువేం పోదే వాళ్ళు వివరణ అడుగుతారు సమాధానం చెప్తారు దానికి చిలువలు పలువలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిపి డీజీపీ గౌతమ్ సావంగ్ గారికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి పరువు పోయింది డీజీపీ గారు కోర్టు మెట్లు ఎక్కారు మెట్లు ఎక్కకుండా విమానంలో వేసుకుని హెలికాప్టర్ వేసుకుని కోర్టులోకి వెళ్ళిపోతారేటి క్వశ్చన్ బట్ డోంట్ అరెస్ట్ కలకత్తా పోలీస్ చీఫ్ సుప్రీంకోర్టు టోల్డ్ సిబిఐ కలకత్తా పోలీస్ చీఫ్ ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే ఆయన అరెస్ట్ చేయొద్దు ఆయన కావాలంటే అడగండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది నేను చెప్పలా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కోర్టులు కూడా పోలీస్ అధికారులకు గౌరవం ఇస్తాయి ఎందుకంటే జడ్జిలకు కూడా రక్షణ ఉండేది పోలీస్ డిపార్ట్మెంటే వేరే డిపార్ట్మెంట్లు కాదు ఆర్మీ వాళ్ళకు ఉండదు పోలీసే జడ్జిలకు రక్షణ కూడా ఉండేది వాళ్ళ ఇళ్ళ నివాస సముదాయాలకి కాపలాగా కూడా ఉండేది పోలీసే స్టేట్ పోలీసే ఉంటారు ఇందులో అవర్స్ ఆఫ్టర్ ద సుప్రీంకోర్టు ఆన్ ట్యూస్డే ఆర్డర్డ్ కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ టు మేక్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ టు ది సిబిఐ ఫర్ క్వశ్చనింగ్ ఇన్ ద చిట్ ఫండ్ స్కామ్ కేస్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కాల్డ్ ఆఫ్ ఫర్ ధర్నా ద కోర్ట్ హవెవర్ బార్డ్ ద సిబిఐ ఫ్రమ్ టేకింగ్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ ఇంక్లూడింగ్ అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది ఐపీఎస్ ఆఫీసర్ గారిని అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పి క్వశ్చన్ బట్ డోంట్ అరెస్ట్ కలకత్తా పోలీస్ చీఫ్ ఈయనే కలకత్తా డీజీ గారు మమతా బెనర్జీ గారు బాబు గారి స్నేహితురాలు ఆవిడ అప్పుడప్పుడు వెళ్ళిపోయి మోడీ గారి మీద తిరగబడదాము ఇంకోళ్ళ మీద తిరగబడదాము అని చెప్పేసి వెళ్ళిపోయి వస్తుంటారే కలకత్తాకి దీదీ గారి దగ్గరికి ఆవిడే సిబిఐ కెన్ క్వశ్చన్ కలకత్తా పోలీస్ చీఫ్ రాజీవ్ కుమార్ కాంట్ అరెస్ట్ హిమ్ ఆర్డర్స్ సుప్రీంకోర్టు మమతా సేస్ ఇట్ ఈస్ విక్టరీ ఎస్ నేనే గెలిచాను నా ఆఫీసర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నది మమతా బెనర్జీ ఫస్ట్ టైం గౌతమ్ సావంగ్ గారు మెట్లు ఎక్కారు హైకోర్టు మెట్లు ఎక్కారు తప్పు గౌతమ్ సావంగ్ గారి లాంటి నీతి నిజాయితీ హానెస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రజా సంక్షేమము కోరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కాపాడుతూ మత విద్వేషాలని బాబు అండుకో పచ్చపిచ్చి గొట్టాలు బాబు మిత్రపక్షాలు పచ్చ పార్టీ వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొల్పుదామన్న ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగనివ్వకుండా గౌతమ్ సావంగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉండేలా కాపాడుతున్నారు అభినందించాల్సింది పోయి ఆయన్ని మీద అనుచిత వ్యాఖ్యలు అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తారా మీ పచ్చగొట్టాల మీద క్రిమినల్ కేసు పెట్టాలి అసలు మీ యాంకర్లందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి బీహార్ చాలా గొప్ప నితీష్ కుమార్ గారు కదా న్యూ బీహార్ డీజీపీ వాజ్ ఎగ్జామిన్డ్ బై సిబిఐ ఇన్ చైల్డ్ అబ్జెక్షన్ కేస్ క్విట్ ఐపీఎస్ ఇన్ 2009 టు జాయిన్ బీజేపీ సిబిఐ క్వశ్చన్ చేసింది అక్కడ డీజీపీ గారిని కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ద న్యూలీ అపాయింటెడ్ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుప్తేశ్వర్ పాండే వాజ్ ఎగ్జామిన్డ్ బై ది సిబిఐ ఇన్ 2014 ఇన్ ఎ హై ప్రొఫైల్ అబ్డక్షన్ కేస్ దట్ రిమైన్స్ అన్సాల్వ్డ్ ద ఐ హ్యాడ్ అక్యూజ్డ్
Gupteswar Pandey of being involved in the abduction of my daughter yet he has gone on the becoming of DGP said Atulya Chakravarti Nuruna's father. What hope is left for us? Bihar DGP garinu kuda CBI question chesindi babu పచ్చగొట్టాలు పిచ్చిగొట్టాలకి బాబు గారికి బాబు అండ్ కంపెనీకి పచ్చ పిచ్చి మీడియాకి పచ్చ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా అటువంటిది మా డీజీపీ గారు గౌతమ్ సావంగ్ గారికి రాలేదు రాబోదు కూడా నీతి నిజాయితీ ఉన్న ఆఫీసర్ ఆయన బాబు గారు బుదాలు రాసుకుని తిరిగారు కదా నరేంద్ర మోడీ గారి తోటి ఆయన కూడా గుజరాత్కి 3 సార్లు చీఫ్ మినిస్టర్ గా చేశారు కదా గుజరాత్ డీజీపీ క్విట్స్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ గుజరాత్ డీజీపీ క్విట్స్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ గౌతమ్ సావంగ్ గారు హైకోర్టు మెట్లెక్కేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవమానం జరిగింది గౌతమ్ సావంగ్ గారు సరిగా శాంతి భద్రతలు కాపాడడం లేదు మీరు స్టూడియోలో కూర్చొని కొట్టాల ముందు కూర్చొని చెప్పేస్తే అయిపోతుందా బాబు గారు జూమ్ లో కూర్చొని ఏది సోషల్ డిస్టెన్స్ కాకుండా స్టేట్ డిస్టెన్స్ పాటించి ఆంధ్ర నుంచి తెలంగాణకి పారిపోయేశారు కదా స్టేట్ డిస్టెన్స్ రాష్ట్రమే మారిపోయారు ఆయన ఇక్కడ కూర్చొని జూమ్ లో కూర్చొని మాట్లాడేసేస్తే అయిపోతుందా మీరు గౌరవ గౌతమ్ సావాంగ్ డీజీపీ గారికి లేఖ రాశారు విగ్రహాల విధ్వంసాలు జరుగుతున్నాయి అవి కాపాడండి దాని మీద విచారణ చేయండి అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు అని ఒక గౌరవం ఇచ్చి ఆయన అంతట ఆయన మీకు జవాబు రాస్తే డీజీపీ నాకు లెటర్కి జవాబు రాస్తాడా అరే రాయలేదనుకో సావాంగ్ నాకు నన్ను పట్టించుకోలేదు ప్రతిపక్ష నాయకుడిని నాకు లెటరే రాయలేదని అంటారు కదా మీరే ఆ పాపం ఆయన తప్పు చేశారేమో ఒక కానిస్టేబుల్ తోటి ఒక లెటర్ రాయించి పంపించేస్తే మీ హోదాకి సరిపోయేదా ప్రతిపక్ష నాయకుడా గౌరవంగా మీకు గౌరవం ఇచ్చి ఆయన జవాబు రాశాడు సుబ్బారావు వెంకటేశ్వరరావుకి లెటర్ రాస్తే వెంకటేశ్వరరావు సుబ్బారావుకి రిప్లై ఇస్తాడు కానీ నారాయణ స్వామికో లేకపోతే బజ్జీలు అమ్ముకునే పట్టాపికో రాయుడు గుజరాత్ డీజీపీ సుప్రీంకోర్టు ఆర్డర్ ద గుజరాత్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీపీ పాండేస్ ఆఫర్ టు క్విట్ ఆన్ మండే ఆఫ్టర్ ద సుప్రీంకోర్టు గేవ్ ఇట్స్ శాంక్షన్ డ్యూరింగ్ ద డే ద డీజీపీ హ్యాడ్ రిటర్న్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆస్కింగ్ ఇట్ టు రివోక్ హిజ్ ఎక్స్టెన్షన్ టిల్ ఏప్రిల్ 30 ద ఎపెక్స్ కోడ్ ఆన్ ఫ్రైడే 31 మార్చ్ ఆస్క్డ్ ద స్టేట్ గవర్నమెంట్ టు సబ్మిట్ ఇట్స్ రెస్పాన్స్ బై ఏప్రిల్ 3 అనే పిటిషన్ ఫైల్డ్ బై ది ఫార్మర్ ముంబై పోలీస్ కమిషనర్ జేఎఫ్ రెబేరియో The petition alleged that Pandey was reinstated in service, promoted and even rewarded when he was still one of the accused in the Ishrat Jahan murder case and couldn't be allowed to continue in the top post. Pandey is currently on the bail. ఇందా గుజరాత్ డీజీపీ గారి గురించి కూడా విన్నారు బీహార్ డీజీపీ గారి గురించి కలకత్తా డీజీపీ గారి గురించి కూడా విన్నారు కదా ఉత్తరప్రదేశ్ ఎక్స్ కాప్ హూ సెడ్ నాట్ టు రైట్ డౌట్ పోలీస్ అప్రూవ్డ్ బై సుప్రీంకోర్ట్ ఫర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ ప్రోబ్ కొత్తగా వెరీ రీసెంట్లీ 8 మంది పోలీసుల మీద దాడి చేసి హత్య చేశాడు వికాస్ దుబే అనే గ్యాంగ్స్టర్ అతను పారిపోతుంటే అతను అతని గ్యాంగు పారిపోతుంటే ఎన్కౌంటర్ జరిగిందట అందులో వికాస్ దుబే కూడా హత్య చేయబడ్డాడు ఆ ఎన్కౌంటర్లో దాని మీద ఆఫ్టర్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిస్టర్ ఎస్ఏ బాబ్డే అబ్జెక్టెడ్ టు ది ఫ్రేజ్ కిల్డ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ది కమిషన్ టు డిస్క్రైబ్ ద పోలీస్ యాక్షన్ విచ్ లెడ్ టు ది డెత్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్ ద సాలిసిటర్ జనరల్ సైడ్ ఇట్ వుడ్ బి చేంజ్ టు ఎలీజ్డ్ టు హ్యావ్ బీన్ కిల్డ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ వెన్స్డే అప్రూవ్డ్ ది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ టు అపాయింట్ ఫార్మర్ ఎపెక్స్ కోర్ట్ జడ్జ్ బిఎస్ చౌహాన్ ఎస్ చైర్మన్ ఆఫ్ ది 3-మెంబర్ ఇంక్వైరీ కమిషన్ ఆన్ ది కిల్లింగ్ ఆఫ్ 8 పోలీస్ మెన్ అండ్ ద సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ కిల్లింగ్స్ ఆఫ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే అండ్ 5 ఆఫ్ హిస్ అసోసియేట్స్ A bench headed by Chief Justice S.A. Bobde directed that the inquiry commission should start functioning within a week and the probe be concluded within 2 months. The other 2 members of the inquiry commission would be former High Court Judge Shashikant Agarwal and retired Director General of Police of Uttar Pradesh K.L. Gupta. Akademo Supreme Court to vicharana kosam commission lu vesi retired High Court Judge toti iddaru judges toti B.S. Chauhan garu Shashikant garu ane judge garu ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ కేఎల్ గుప్తా గారు లాగా ఎంక్వైరీ కమిషన్స్ వేసి నిందితులను పట్టుకోండి అన్ని నేరారోపణలు ఉన్న వాళ్ళని పట్టుకోండి వాళ్ళని విచారణ చేయండి అంటే మన దగ్గర బాబు అండుకోగారు విచారణలో జరపొద్దు మా మీద ఎఫ్ఐఆర్లు కట్టకూడదు మా మీద కేసులు పెట్టకూడదు అని చెప్తే మీ పచ్చ పిచ్చి గొట్టాలన్నీ కలిసి గౌతమ్ సావంగ్ గారు లాంటి నిజాయితీ పరుడైన అధికారి మీద బట్ట కాల్చి మీద వేస్తారా తప్పున ఆయన ఏంటో తెలుసా పంజాబ్ అండ్ హర్యానా మొహాలి కోర్టు ఇష్యూస్ అరెస్ట్ వారెంట్ అగెనెస్ట్ డీజీపీ సుమేధ్ సైని సుమేధ్ సైని అనేటువంటి ఆయనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది మొహాలి కోర్టు
ఈ మొహాలి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆన్ సాటర్డే ఇష్యూడ్ ఎన్ అరెస్ట్ వారెంట్ అగైనిస్ట్ పంజాబ్ డీజీపీ సుమేష్ సింగ్ సైని రిటైర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ది 1991 బల్వంత్ సింగ్ ముల్తానీ డిసప్పీరెన్స్ అండ్ మర్డర్ కేస్ ద కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రవేష్ ఇంద్రజిత్ సింగ్ ఇష్యూడ్ ది ఆర్డర్ ఆఫ్టర్ ది డిస్ట్రిక్ట్ పోలీస్ మూవ్డ్ అన్ అప్లికేషన్ ఫర్ ది ఇష్యూయన్స్ ఆఫ్ వారెంట్ అగైనిస్ట్ సైని పంజాబ్ దేశంలో చాలా చోట్ల డీజీపీలకి అరెస్ట్ వారెంట్లు కూడా ఇచ్చారు అరెస్ట్ వారెంట్లు ఇవ్వద్దన్నారు మెట్లు ఎక్కారు కోర్టులకి హైకోర్టుకి కింద కోర్టులకి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఇక్కడికి ఎక్కారు గౌతమ్ సావంగ్ గారు లాంటి నీతిపరుడు మీద అవినీతి ముద్ర వేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తారు మీరు బాబు గారు మీ పచ్చగొట్టాలు కలిసి తప్పు ఫార్మర్ పంజాబ్ డీజీపీ అరెస్టెడ్ అండ్ హాస్పిటలైజ్డ్ ఫార్మర్ పంజాబ్ డీజీపీ ఎస్ఎస్ విర్క్ హూ వాజ్ రిమూవ్డ్ బిఫోర్ ది అసెంబ్లీ పోల్ ఇన్ ద స్టేట్ వాజ్ టుడే అరెస్టెడ్ ఆన్ ఛార్జ్ ఆఫ్ ప్రొసెసింగ్ ఎస్ఎస్ డిస్ప్రపోర్షనేట్ టు హిజ్ నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మిస్యూజ్ ఆఫ్ అఫిషియల్ పొజిషన్ అండ్ హార్బరింగ్ ఫార్మర్ టెర్రరిస్ట్ బాబు గారు మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదా అక్కడే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి డీజీపీ గారిని ఫార్మర్ తర్వాత రిటైర్ అయిపోయాడు ఆయన అరెస్ట్ చేయమన్నారు ఎందుకో తెలుసా ఉగ్రవాదులతోటి చేతులు కలిపేట అయ్యయ్యో అటువంటి పార్టీతోటి బాబు గారు మీరు పొత్తు పెట్టుకునేది అటువంటి పార్టీతోటి ఉగ్రవాదులతోటి చేతులు కలిపినటువంటి పార్టీతోటి పొత్తు పెట్టుకున్నటువంటి పచ్చ పార్టీకి వంత పాడడానికి భజన చేయడానికి అన్న ఉన్నది పచ్చగొట్టాలు వంకర టెంకర యాంకర్లు ఇది డీజీపీల హిస్టరీ ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇంతమందిని అరెస్ట్ చేయొద్దని కూడా కోర్టులు చెప్పినాయి సరే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందనే దాని మీదకి వస్తా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఎస్హెచ్ కపాడియా గారు గౌరవనీయులు పెద్దలు వన్ వై టాక్ ఆఫ్ ఎథిక్స్ ద జడ్జెస్ నార్మల్లీ కామెంట్ అప్ ఆన్ ఎథిక్స్ అమాంగ్ పాలిటీషియన్స్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ అదర్స్ జడ్జిలు విద్యార్థుల మీద రాజకీయ నాయకుల మీద ప్రొఫెసర్ల మీద ఇతరుల మీద ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేసేస్తూ ఉంటారు జడ్జిలు కోర్టుల్లో బట్ ఐ వుడ్ సే దట్ ఫర్ ఎ జడ్జ్ టు నేను చెప్తున్నాను అంటే నేను కాదు ఎస్హెచ్ కపాడియా గారు చెప్పారు జడ్జిలకు కూడా ఎథిక్స్ నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ బట్ ఈవెన్ ఎథికల్ మొరాలిటీ షుడ్ బి ద బేసిస్ జడ్జిలకు కూడా పరిమితులు ఉంటాయి రాజ్యాంగబద్ధంగానే కాకుండా కొన్ని మోరల్ వాల్యూస్ నీతి నియమావళిని ఉండాలి అని చెప్పి జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్హెచ్ కపాడియా గారు చెప్పారు ఇది గౌరవ న్యాయస్థానాలు గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను పచ్చ పిచ్చి కొట్టాలారా ఇటువంటివి కూడా ఉన్నాయి విమర్శ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా విమర్శలు చేయటం నేర్చుకోండి నో క్లోయిస్టర్డ్ వర్చ్యూ ది ఎండ్ ఆఫ్ జస్టిస్ ఆర్ నాట్ సర్వ్డ్ బై ఇన్వోకింగ్ ఆర్టియా కంటెంప్ట్ లాస్ ఇన్ కడ్జు కేస్ జస్టిస్ కడ్జు ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు ఆయన కేసులో కూడా ద రిలీవెన్స్ ఆఫ్ లా ఇన్ ఎ ఫ్రీ సొసైటీ వేర్ క్రిటిసిజం ఆఫ్ ది జ్యుడిషియరీ ఈజ్ ఇన్వేటబుల్ జ్యుడిషియరీని కూడా విమర్శిస్తారు ఇన్విటబుల్ తప్పనిసరిగా విమర్శిస్తారు జడ్జెస్ హ్యావ్ వ్యాస్ట్ పవర్స్ జడ్జిలకు అధికారాలు ఉన్నాయి అండ్ పీపుల్ విల్ నాట్ రిమైన్ సైలెంట్ ప్రజలు ఉన్నారే వాళ్ళు సైలెంట్గా ఉండరు మీ వ్యాస్ట్ పవర్లను ఉపయోగించేస్తే నాట్ టు రిమైన్ సైలెంట్ అబౌట్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ పవర్స్ మాకు పవర్లు ఉన్నాయి కదా అని చెప్పి అడ్డగోలుగా ఉపయోగిస్తే ప్రజలు తిరగబడతారు ఆఫ్ సచ్ పవర్స్ జస్ట్ యాజ్ డెసిషన్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ అట్రాక్ట్ క్రిటిసిజం జ్యుడిషియల్ డెసిషన్స్ వుడ్ ఆల్సో ఇన్వైట్ ది సేమ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ that the judiciary to function effectively the dignity and authority of the courts must be respected and protected at all costs yes కోర్టులకి గౌరవాన్ని కాపాడాల్సి జడ్జిల గారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది ద సుప్రీంకోర్టు సైడ్ బట్ ది నీడ్ టు రెస్పెక్ట్ ది అథారిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ది కోర్ట్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ఎ బైగానెరా ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ ద లా ఆఫ్ కంటెంప్ట్ షుడ్ బి ఎంప్లాయిడ్ ఓన్లీ టు ఎనేబుల్ ది కోర్ట్ టు ఫంక్షన్ నాట్ టు ప్రివెంట్ క్రిటిసిజం విమర్శల్ని స్వీకరించండి అని చెప్తాను సో ఇక్కడికి వచ్చేసాను మరొకసారి చెప్తున్నాను గౌతమ్ సావంగ్ గారు లాంటి ఆఫీసర్ మీద లేదా పోలీస్ అధికారుల మీద గౌతమ్ సావంగ్ గారు ఇవాళ ఉండొచ్చు రేపు రిటైర్ అయిపోతే వెళ్ళిపోతుండొచ్చు కానీ రాష్ట్ర డీజీపీ అనే పోస్టు శాశ్వతం మీరు ఇవాళ ఈ పచ్చగొట్టంలో ఉండొచ్చు రేపు ఇంకో పచ్చగొట్టంలోకి మారచ్చు లేకపోతే ఇంకో ఒక ఎర్రగొట్టంలోకి మారచ్చు కానీ ఈ మనస్సాక్షిని మాత్రం చంపుకోవద్దు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే అత్యున్నతమైన పోస్ట్ అది
राष्ट्र में ऐल मंद प्रजल की शांति भद्रत कल आयना राष्ट्र में शांति भद्रत विघातम जरूर चूपस्ता एडना रस्ता रोको जरिंदा धर्ना जरिंदा राष्ट्र बंद जरिंदा यदी जरगले काम का जो कदा प्रजर साफी कदा शांतियुत कदा राष्ट्र में अट्ठावे राष्ट्र में चिच्छुटा प्रयत्नी पच्च पार्टी की बाबू अंको की पच्च पिच्चि गोट्टाल की विज्ञप्ति चेस्तू जय हिंद।